ఇప్పుడు ఆ రైతుకు కరెంటు చింత లేదు, మోటార్ అవసరం లేదు. పంట పొలాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిరంతరాయంగా సమృద్ధిగా నీరిచ్చే బోరు. ఇలాంటి బోరుంటే రైతుకు అంతకు మించిన ఆనందమే ఉంటుంది. భూగర్భ జలం కనుమరుగైపోతున్న ఈ కాలంలో ఇలాంటి బోర్లు ఎక్కడున్నాయనుకుంటున్నారా? అయితే మహబూబ్ నగర్ జిల్లాలోని గంగారం అటవీ ప్రాంతానికి వెళ్లాల్సిందే. దీన్ని చూసిన వాళ్లంతా ఇలాంటిది మనింట్లో కూడా ఒకటి ఉంటే బాగుండు అనుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గన్నారం మండలంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గన్నారం మండల కేంద్రంలో శివారులోని ఓ రైతు తన వ్యవసాయ సాగు భూమికి నీటి వసతి లేక గత ఏడాది క్రితం తన పంట పొలంలోనే బోరు బావిని 150 ఫీట్ల లోతో త్రవ్వించాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ బోరు బావిలో ఉన్న నీటిని పంట పొలానికి పారించాలంటే విద్యుత్ మోటారు అవసరం, కానీ ఆ బోరు బావిలో మాత్రం ఎలాంటి విద్యుత్ మోటారు అవసరం లేకుండానే భూగర్భ జలం ఉబికి వస్తోంది. కరెంటు మోటార్ల అవసరం లేకుండానే బోర్లు పొంగి పొరులుతున్నాయి. కానీ ఇలాంటి దృశ్యాలు అరుదు. 200 ఫీట్ల లోతు తవ్విన బోరు మోటారు అవసరం లేకుండానే పొంగి పొరులుతోంది. ఈ ఒక్క బోరు కింద దాదాపు 5 నుండి 10 ఎకరాలకు పైగా పొలం సాగవుతోంది. కరెంటు మోటారు ఉన్నా కూడా ఆ రైతు 2 వారాలుగా మోటార్ ఆన్ చేయలేదు. ఇలా కరెంటు అవసరం లేకుండానే తమ పొలాలను బోరు బావి సస్యశ్యామలం చేయడం పట్ల ఇక్కడి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అటవీ ప్రాంతం కాబట్టి చెట్లు ఎక్కువగా ఉండడం, సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. ఇప్పుడు ఆ రైతుకు కరెంటు చింత లేదు, మోటార్ అవసరం లేదు, పంట పొలాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిరంతరాయంగా సమృద్ధిగా నీరిచ్చే బోరు. ఇలాంటి బోరుంటే రైతుకు అంతకు మించిన ఆనందమే ఉంటుంది. భూగర్భ జలం కనుమరుగైపోతున్న ఈ కాలంలో ఇలాంటి బోర్లు ఎక్కడున్నాయనుకుంటున్నారా? అయితే మహబూబ్ నగర్ జిల్లాలోని గంగారం అటవీ ప్రాంతానికి వెళ్లాల్సిందే. దీన్ని చూసిన వాళ్లంతా ఇలాంటిది మనింట్లో కూడా ఒకటి ఉంటే బాగుండు అనుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గన్నారం మండలంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గన్నారం మండల కేంద్రంలో శివారులోని ఓ రైతు తన వ్యవసాయ సాగు భూమికి నీటి వసతి లేక గత ఏడాది క్రితం తన పంట పొలంలోనే బోరు బావిని 150 ఫీట్ల లోతో త్రవ్వించాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ బోరు బావిలో ఉన్న నీటిని పంట పొలానికి పారించాలంటే విద్యుత్ మోటారు అవసరం, కానీ ఆ బోరు బావిలో మాత్రం ఎలాంటి విద్యుత్ మోటారు అవసరం లేకుండానే భూగర్భ జలం ఉబికి వస్తోంది. కరెంటు మోటార్ల అవసరం లేకుండానే బోర్లు పొంగి పొరులుతున్నాయి. కానీ ఇలాంటి దృశ్యాలు అరుదు. 200 ఫీట్ల లోతు తవ్విన బోరు మోటారు అవసరం లేకుండానే పొంగి పొరులుతోంది. ఈ ఒక్క బోరు కింద దాదాపు 5 నుండి 10 ఎకరాలకు పైగా పొలం సాగవుతోంది. కరెంటు మోటారు ఉన్నా కూడా ఆ రైతు 2 వారాలుగా మోటార్ ఆన్ చేయలేదు. ఇలా కరెంటు అవసరం లేకుండానే తమ పొలాలను బోరు బావి సస్యశ్యామలం చేయడం పట్ల ఇక్కడి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అటవీ ప్రాంతం కాబట్టి చెట్లు ఎక్కువగా ఉండడం, సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు.